తెలంగాణ ఉద్యమానికి పుట్టిన జిల్లా. జై తెలంగాణ అని నినదించి తెలంగాణను సాధించడంలో ముందటటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు పక్క జిల్లాలకైనా అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి. అయ్యా చంద్రశేఖరరావు గారు, 13 సంవత్సరాలు మీతో అటుకులు తిని ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఆస్తులు అమ్ముకున్న ఎవరిని కూడా బీఫామ్ ఇచ్చేందుకు నీకు మనసు రాలేదు. అల్లుడు అరిసిన బలవంతంగా రుగ్గినవంటే ఈ జిల్లా మీద, పక్క జిల్లాకే తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుగ్గిన అల్లుడు అరిసిని ఒక్కరిని భరించడే కష్టపడిందంటే పార్లమెంట్కి పోటీ చేయించేందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ సౌభాగ్యమా? లేకపోతే 13 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం ఇదా అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి. అసలు మెదక్ జిల్లాలో ఎవరు దొరకలే లేదా? 20 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ పుట్టి. ఏప్రిల్ 27 2001 నుంచి 27 దాకా, ఏప్రిల్ 24 దాకా వచ్చిన 2 పుష్కరాలు పూర్తయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాలో క్యాండిడేట్ దొరుకుతారని టీఆర్ఎస్ అద్దెకు తెచ్చుకున్నారు, అరువుకు తెచ్చుకున్నారు, అమ్ముకుంటున్నారు సీట్లు. ఇంతకంటే దౌర్భాగ్యం మీకు ఉంటుంది. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం? ఆంధ్రవాడి పాలనొద్దు, తెలంగాణ పాలన ముందు 610 జీవో అమలు చేయాలని కొట్లాడి అల్లుడు హరీష్ హుషారుడు కాబట్టి జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడైనా రఘునందన్ లాంటి వాడు 610 జీవో అమలు చేయమంటే కరీంనగర్ నుంచి సిద్దిపేటలు ఎందుకు పెట్టినాం సారని అడుగుతాడని, జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకెళ్లి హరీష్ సొంత గ్రామమైన తోడపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూరదృష్టి మీ అల్లుంది. ఆయననే 20 ఏళ్ల పోలే ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది. తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యన జరిగిన పోరాటం అయితే ఈయన మా మెదక్ పార్లమెంట్ కి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి. నీకోసం సీట్ త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు, సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ అంతా మొదలన్న నీకు ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చిన మాట ఎందుకు తప్పినావు? ఏడున్నాడు ఎలక్షన్ రెడ్డి గారు ఏడున్నారు, భూమిలోని అని మరపడిగా చూశారు పాపం, జీవితం మొత్తం తెలంగాణ కోసం వచ్చిపోయింది. ఏడున్నాడు ఏడు నీ 3 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఏడు వాళ్ళు ఎందుకు ఈ జిల్లాలో ఉంటున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు అనుకుంటలేరా? టికెట్లు ఇచ్చినందుకు కూడా పక్క జిల్లాలో ఉండేదా? అంటే మెదక్ జిల్లాలో అమాయకులు నువ్వేం చేసినా నమ్ముతారు, ఎవరికి నచ్చి బీమా మించిన ఓటేస్తారు, భూములు అడ్డగోలుగా తుంచుకుంటారు, ప్రాజెక్టుల పేరిట రాత్రి కూడా పోలీసు వాళ్ళని పెట్టి ఊళ్ళకు ఖాళీ చెప్పించిన వాళ్ళు, జనాలని శరణు కోసం పెట్టినటువంటి దుర్మార్గులైనటువంటి అధికారులు ఇవాళ తెచ్చి మీ స్వార్థం కోసం కేవలం డబ్బులకే తప్ప రమ్మనూరి అల్లుడు హరీష్ వస్తాడా, మామ కేసీఆర్ వస్తాడా? మెదక్ జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమకారులు కాదని పక్క జిల్లా వారికి సీట్ ఇచ్చి నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావో చెప్పాలి కేసీఆర్. మెదక్ బాగా బలంగుంది కదా, 6 ఎమ్మెల్యేలు ఉన్నాడు కదా, నీకు ఎందుకు పక్క జిల్లా వారికి సీట్ అమ్ముకున్నాడు అని చెప్పాలి. ఎస్ ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్, ఈ బీఫామ్ అమ్ముకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకారులు కాదని, జై తెలంగాణ అందరూ కాదని, సూట్ కేసులు మోసుకోలేరు, రియల్ ధరలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను వాళ్ళ కుటుంబ లబ్ధి కోసం అక్రమంగా ఆస్తులు సంపాదించి పెట్టిన అధికారులను నేను మీరు అభ్యర్థిగా పెడితే ఈ గడ్డ సిద్దిపేట గడ్డ పరాయమైన పాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడుతుంది. ఆ రేపు జిల్లా కలెక్టర్ కాబట్టి అటు రోజున దోసుకునేందుకు సహకరించి దోసుకునే సరిపోక ఇంకా 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉంటే కూడా ఏ రోజు కొత్త నువ్వు ఏ చేయలేదు వెంకటరామరెడ్డి, ఏం చేస్తావు?
పేపర్ లో ఒక ప్రెసిడెంట్ పంపారు, చాలా గుండెకి అర్థమైందట, పేదల కోసం పనిచేసిందట, రాసిన వాడికి లేకుండా ఎన్ని జరుగుతున్నారు, చెప్పడానికి లేకుండా ఎన్ని డబ్బులు జరుగుతున్నారు. ఈసారి హృదయం కలిగిపోయిందట పాపం. ఎవరితో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మంచిగా ఇంటి వైపు ముందు పట్టుకుంటున్నారు. మరి నల్లన్న సాగర్ లో ముంచిన కుటుంబాలు, రంగనాయక సాగర్ లో భూములు కోల్పోయిన కుటుంబాలు, కొండ భోజన సాగర్ లో పోలీసు వాళ్ళని పెట్టి రాత్రి రాత్రి గాలి చేసిన ఊళ్ళకి ఏం చేయాలి? సిద్దిపేట అమరవీరుల సూపర్ దాంట్లో వచ్చి ముక్కు నాడ రాసిన పాపం పోదని చెప్తా ఉన్నారు. ప్రాజెక్టుల పేరిట ఈ జిల్లాలో సుమారు 50,000 ఎకరాల భూమిని అన్నమో రామచంద్రాన్ని రైతులు ఏడుస్తుంటే నాకున్న ఒక రాక్షసుడు కేవలం డబ్బుల కోసమే, మళ్ళీ చెప్తా ఉన్నా, స్కూల్ కేసుల కోసమే ఓట్లను కొనుగోలు చేద్దామని కొంతమంది మెదక్ ఎంపీ బీఆర్ఎస్ బీఫామ్ ని అమ్ముకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం, తెలంగాణ ఉద్యమానికి అవమానం, ముఖ్యంగా మా మెదక్ జిల్లా వాళ్ళకి సిద్దిపేట గడ్డ మీద ఉంటున్నాడు అవమానం. ఇది జైలుకోయలు లేరా, కార్యకర్తలు లేరా, దోషిని వేల లక్షల కోట్లు పెట్టుకుని ఏమైందని ఓ కార్యకర్త గెలిచిన టికెట్ ఎందుకు అమ్ముకుంటుంది సీట్ ఉంటుందా? మీ భాషలో గెలుస్తామని చెప్తుంది లేదా? సాధనతో కార్యకర్త గీరి గెలిచేస్తుంటే పైసలు ఉన్నది అమ్ముతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ అంటే స్పష్టంగా మీ మీద ఆరోపణ చేస్తున్నాం. ఆ అధికారి అవినీతి మీద బరాబర్ కంప్లైంట్ పెడతాం రేపటి నుంచి. ఆయన వల్ల నష్టమైన రైతులందరితోటి ధర్నాలు చేపిస్తాం. తెల్లాపురాల ఇల్లు కట్టుకున్నాడంటే సార్ 100 ఎకరాలు కబ్జా చేసిండు, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 100 ఎకరాలు మెడ మీద కత్తులు పెట్టి ధరణిలో బ్లాక్ చేసి ఈ జిల్లాలో చేసిన అక్రమాలని రోజుకొకటి చెప్తున్న మీడియా ముందు ఉంచుతాం. అయ్యా చంద్రశేఖరరావు గారు, పామోదుల్లో ఉన్నావు కదా, ఎవరు మాయలు పడుతున్నావు, ఎవరు ఆముదం పూస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, టికెట్లు ఎగిపోతా ఉన్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఆలోచించు. లేకపోతే ఈ గంట తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా నేను క్షమించరు. ముందరేంటి కరుగాల్సి వాద పెట్టిరు, అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు కుటుంబానికి. ఈ రోజు కూడా కార్యకర్తలకు టికెట్ ఇవ్వకపోతే, ఈ రోజు కూడా బీపముల్ని 100 కోట్లకు అమ్ముతుంటే ఎంతకంటే అవమానకరం ఇంకోబెట్టేది తెలంగాణ ఉద్యమాన్ని. కాబట్టి జిల్లాలో నాతో పాటు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులారా, తెలంగాణ ఉద్యమకారులారా, దయచేసి ఆలోచించుడి, కర్రు కాలుదామా, వాద పెడదామా, బాబోజులు తాళమేద్దామా, ఏం చేద్దామనే దయచేసి తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించారు. ఇంకా జరిగితే కూడా ఇంకా ప్రీపాములు అమ్ముకుంటుంటే పక్క జిల్లా వాళ్ళ పెద్ద మీద తెచ్చి మన మీద రుద్దుతుంటే ఎందుకు భరించాలనేది వీళ్ళ మా మెదక్ జిల్లా ప్రజలు ఆలోచించాలని నేను సవినయంగా ఈ జిల్లా ప్రధాని గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇంకొక మంచి పనుల గురించి ఇంకటి వరకు మాట్లాడుతున్నాను. నాకు ప్రెసిడెంట్ గారు మిత్రులు పంపించింది, అది పంపిస్తే నేను నవాబాయుడు అని అర్థం కాలేదు. ఉమ్మడి కుటుంబం అంట, వేరే కుటుంబాలకు సేవ చేసిందంట, ఎడమచేతలు సాయం చేస్తే కుడి చేతి తెలియదంట. అమ్మాబాయి ఏం రాసిరన్న, ఎవరికి ఇచ్చిండు సుట్కేసుడు, ఎవరి కాలు మొక్కిండు, ఎవరికి లాభం చేసిండు, ధరణిలో ఎవరు బ్లాక్ చేసిండు, ఏ ఒక్క గరీబుని కన్నా ధరణిలో న్యాయం జరిగిందని చెప్పారు. నువ్వు కలెక్టర్ ఉన్న రోజులు ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఏమి, నువ్వు న్యాయం చేసిన దరఖాస్తులు ఏమి ఒకసారి చెప్పు. చాతనైతే కలెక్టర్కి రా, కలెక్టర్ ఆఫీస్ కాడికి రా, నలుగురు వంద భాగదుల్ని నలుగురు భద్రపరుల్ని పెట్టుకొని ఏమనుకుంటున్నావు? మెదక్ జిల్లా అంటే పైసలు కమ్ముడు పోతారనుకుంటున్నావా? ఇక ఎక్కడో వదులుతాం మా సిద్దిపేట జిల్లా ప్రచారానికి, ఎక్కడికక్కడ గ్రామస్తుల చేత నిలదీపిస్తాం, నీ బాధితులను